Thank you, Nagatmana. Iroju mana Rashtra Police Shaka Tirupati lo nirvahistunna duty meet ku hajaraina mantrulaku nayakulaku nipunulaku adhikarulaku police sibbandiki andariki kuda na hrudayapurvaka అభినందనలు. పోలీస్ శాఖ ఆలోచనలని పనితీరును మెరుగుపరిచేందుకు ఈ సమావేశం, ఈ డ్యూటీ మీటు, ఆ తర్వాత ఇగ్నైట్ అని దాని ఫాలోఅప్గా ఇంకొక కార్యక్రమం, ఈ రెండూ కూడా మామూలుగా ప్రతి ఏటా జరిగితే, ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు జరిగితే పోలీస్ శాఖలో మోర్ ఎఫిషియన్సీ పెంచడానికి, అన్ని విషయాల మీద అవగాహన పెంచుకునే దానికోసం, వాళ్ళకు కూడా కొంచెం సెన్సిటైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ గత 6 సంవత్సరాలుగా ఇది జరగల. ఈరోజు నుంచి ఈ సాంప్రదాయానికి మరొకసారి నాంది పలుకుతా ఉన్నాం. ఇక్కడ ఈరోజు జరిగే ఈ డ్యూటీ మీట్లో జరిగే ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాళ్ళకున్న స్కిల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. వేరియస్ క్రైమ్ సీన్స్లో ఏ రకంగా డీల్ చేయబడుతుంది ఆ నేరాన్ని, ఏ రకంగా ఆ క్రైమ్ సీన్లో ఉన్న ఆధారాలను ఏ రకంగా పరిగణలోకి తీసుకొని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది అన్నది డిస్ప్లే చేస్తారు. ఇవి డిస్ప్లే చేయడమే కాకుండా ఇంకా బెటర్గా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకునే దానికోసం ఇగ్నైట్ అనే కార్యక్రమం ద్వారా దేర్ విల్ బి డెలిబరేషన్స్, డిస్కషన్స్ ఆన్ వేరియస్ టాపిక్స్, సైబర్ క్రైమ్స్ మీద, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ మీద, యూసేజ్ ఆఫ్ బెటర్ టెక్నాలజీస్ మీద, బెటర్ మెథడాలజీస్ మీద, బెస్ట్ ప్రాక్టీసెస్ మీద, ఇటువంటి అన్నిటి కార్యక్రమాల మీద కూడా డెలిబరేషన్స్, డిస్కషన్స్ కూడా జరుగుతాయి. అందులో భాగంగానే ఎంఓయూస్ విత్ టాప్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఇంతకుముందు డీజీపీ గారు తమ మాటల్లోనే చెబుతూ ఐఐటీతోనూ ఇంకా ఇటువంటి ఇతర ప్రీమియం ఇన్స్టిట్యూట్స్తో పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించేందుకు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మీద ఎంఓయూస్ కూడా ఎంటర్ కూడా కావడం జరిగింది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, మహిళా రక్షణ, ఈ రెండు అంశాల మీదే ఈ ఏడాది ఇగ్నైట్ రోజు నుంచి 7వ తేదీ వరకు మొత్తంగా 4 రోజులు దృష్టి పెట్టబోతా ఉంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఇగ్నైట్ అంటే వాట్ ఈస్ ఇగ్నైట్? ఇగ్నైట్ అంటే రగిల్చడం, ఒక స్ఫూర్తిని రగిల్చడం, దట్ ఈస్ కాల్డ్ ఇగ్నైట్. మరింత మెరుగైన పనితీరు కనపరిచేదానికోసం ఆ పోలీస్ శాఖకు ఇంకా సెన్సిటైజ్ చేసే విషయంలో, ఇంకా వారిని ఆ దిశగా ఆలోచింపజేసే విషయంగా ఇగ్నైట్ చేసే కార్యక్రమం దిస్ ఇస్ ఇగ్నైట్. ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు పరిగెత్తాలి. మెరుగైన గవర్నెన్స్ దిశగా ఏ రకంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉందో, మెరుగైన పోలీస్ పనితీరు విషయంలో కూడా మనల్ని మనం ఆలోచన ప్రశ్నించుకుంటూ బాగా చేస్తున్నామా, బాగా చేయడం లేదా, ఇంకా మెరుగ్గా చేయాలి అని అంటే ఏం చేయాలి, మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారా, మన డిపార్ట్మెంట్కి కానీ మన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారా, వాళ్ళ మొహంలో చిరునవ్వును మనం చూడగలుగుతున్నామా అనే ధోరణి నుంచి ఆలోచనలను
ఎలా మెరుగుపర్చాలి అనే ఆలోచనలతో ఇగ్నైట్ అనేది రగల్చడం అనేది మన మనసుల్లో జరగాల దట్ ఇస్ వాట్ దిస్ వర్డ్ ఇగ్నైట్ మీన్స్ ఇందులో భాగంగానే బహుశా ఇప్పుడు గమనించినట్లయితే ఈ రోజు క్రైమ్ చేసే వాళ్ళ మనస్తత్వాలు కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏ సమాజం తీసుకున్నా కూడా ఏ కాలం చూసుకున్నా కూడా ఏ మత విశ్వాసాల్ని గమనించినా కూడా రెండు శక్తులు కనిపిస్తాయి ఒకటి ఏమిటి అంటే ఎప్పుడు చెడు చేస్తూ చెడు మీద ఆధారపడి బతికే శక్తులు కొన్ని కనిపిస్తాయి కాయిన్కు రెండోసారి రెండవ సైడ్ ఆ చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడే శక్తులు మరోవైపున కనిపిస్తాయి గడిచిన 18 నెలల పరిపాలనలో ఒక్కసారి గమనించినట్లయితే నా మొట్టమొదట కలెక్టర్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ మంగళగిరిలో పెట్టడం జరిగింది ఒకసారి ఇదే కలెక్టర్స్ అండ్ ఎస్పీల కాన్ఫరెన్స్లో గత ప్రభుత్వం ఏ రకమైన మెసేజ్ ఏ రకమైన సంకేతాలు ఇచ్చింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి కలెక్టర్స్ ఎస్పీల ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్లో మనం ఏ రకమైన సంకేతాలు ఇచ్చినాము అని చెప్పి ఒక్కసారి బేరీజు వేసుకుంటే గతంలో చూస్తే మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా ఏమాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లోను అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అంటే అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు కులాలు చూడాల్సిన అవసరం లేదు మతాలు చూడాల్సిన అవసరం లేదు తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే అటువంటి తప్పును ఊరికే చూడొద్దండి వదిలేయొద్దండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చారు న్యాయం ధర్మం అనేటి రెండే రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని అడుగులు ముందుకు వేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు అన్ఫార్చునేట్గా ఈరోజు రాజకీయాలు కూడా ఎలా మారిపోయాయి అని అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది బహుశా ఈ 18 నెలల మన పరిపాలన కూడా వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ఈ 18 నెలల కాలంలో కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా భేదాలనేటివి ఎక్కడా కూడా తేకుండా చూడకుండా అర్హత ఒకటే ప్రాతిపదికన తీసుకుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొనిచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి కూడా అందాలి అని చెప్పి దిశ దశ నిర్దేశించి వాళ్ళందరితో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా పడిపోతూ ఉంటే ఆకచెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే బహుశా తట్టుకోలేని పరిస్థితులకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండం నిజంగా ఇక ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలనను ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి నిజంగా పూర్వపు రోజుల్లో పోలీస్ శాఖ ఎటువంటి నేరాలను విచారించేది అనంటే వస్తువులు ఎత్తుకుపోయే దొంగలు
ఇంట్లో దొంగతనమై వస్తువులు ఎత్తుకొని పోయే దొంగలను ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగను అది ఆ కేసులు విచారించేది తాళాలు ఎక్కడైనా పగలగొడితే ఆ దొంగలను ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా ఇళ్ళలోకి దూరి చూడబడే దాని కోసం తాళాలు పడగొడితే అటువంటి నేరాలను లలో ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా గతంలో ఇన్వెస్టిగేషన్స్ చేసేవారు కానీ ఈ రోజు పరిస్థితులు అలా లేవు కాలాలు మారాయి సైబర్ నేరాలు వచ్చాయి సోషల్ మీడియా పేరుతో యదేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈ రోజు ఉన్నాం వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి యుగం మారింది బహుశా దీనే కలియుగం అని కూడా కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్కి వచ్చి వస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఈరోజు దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకు ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలుతో ఈరోజు చల్లగాటమాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నిజంగా భయము భక్తి దేవుడంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న ఒక గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితులకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి మన ఎఫిషియన్సీస్ టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విషప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది ఆశ్చర్యం ఏమిటి అనంటే ఏదైనా మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంది అనంటే కరెక్ట్గా ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందేమో అని చెప్పి ఆరాటపడి ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆ డైవర్షన్ చేసే భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది.